నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్న మంత్రి హైదరాబాద్ లో మేరా క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రామేంపేట బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న రమేష్ కుమార్ మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్ కొల్చారం మండలంలో మండల స్థాయి టీఎల్ఎం మేళా బోధనోపకరణాల వల్ల విద్యార్థులు సులువుగా విద్య నేర్చుకుంటారన్న ఎంఈఓ నీలకంఠం సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో అద్భుతంగా రాణిస్తూ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారన్నారు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మేరా క్రికెట్ లీగ్ ను మంత్రి తలసాని ప్రారంభించారు వ్యాప్తంగా ఒక 12 టీమ్స్ గేమ్స్ అనేది చాలా ప్రాధాన్యత పొందుకున్నటువంటి అంశం రెండోది మేరు సంఘం పెద్దలకు మేరు సంఘం కమ్యూనిటీ సభ్యులకు అందరికీ నా అభినందనలు ఏది చేసినా కానీ ఒక కమిట్మెంట్ తోని వాళ్ళు సామూహిక మరి వివాహ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలని సెలెక్ట్ చేసుకొని కొంత మ్యారేజెస్ కూడా మరి కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం అది ఈరోజు మరి క్రికెట్ లీగ్ అనేది కూడా మేరా క్రికెట్ లీగ్ అనే కార్యక్రమాన్ని పెట్టడం దీంట్లో మీరు చూస్తే యంగ్స్టర్స్ అంతా ఈ మధ్యన క్రేజీ కూడా తెలుసు ఈ 2020 క్రేజీ ఎట్లా ఉందో కూడా తెలుసు మరి బ్రహ్మాండమైనటువంటి డ్రెస్ కోడ్ కూడా ఆర్గనైజ్ చేసి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా ఈ తాటి మీద ఉండి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా సంతోషించారు జీతాలు 15 రోజులు ఆలస్యమైన వెయిట్ చేయాలన్నారు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ నాంపల్లి టీఎన్జీఓ కార్యాలయంలో న్యూయార్క్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ తో పాటు ఎమ్మెల్సీ కవిత టీఎన్జీఓ సిబ్బంది హాజరయ్యారు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువ పని చేస్తున్నారన్నారు స్వామిగౌడ్ పార్లమెంట్ సాక్షిగా జవాబు వచ్చింది కానీ ఒక్క ఉద్యోగం కూడా నింపిన పాపం ఈ బీజేపీ ప్రభుత్వం చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో కానీ తెలంగాణలో మనం దాదాపుగా 130,000 ఉద్యోగాలను నింపుకుంటా ఉన్నాం మనం కొత్తగా ఉద్యోగాలు ఇస్తే కూడా మళ్ళీ బండి సంజయ్ని బాధపడుతున్నాడు అరే మీరు ఉద్యోగాలు ఇస్తే యువకులంతా బిజీ అవుతారు భయ్ మయంక జెండా పట్టుకుని తిరగడానికి ఎవరు లేరని మొన్న మరీ ఓపెన్ గా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడానికి మాత్రం ఒక శాఖ పెట్టింది దారుణం ఏంటంటే ఆ శాఖ పేరు దీపం ఎయిర్ ఇండియాని ఎందుకు అమ్ముతున్నారంటే నష్టాల్లో ఉన్నదని చెప్తున్నారు మరి నష్టం ఎందుకు వచ్చింది అంటే ఉద్యోగులు పనిచేస్తలేరని చెప్తున్నారు ఇది ఎక్కడైనా న్యాయమైన అంశమేనా ఉద్యోగులు పనిచేయకపోతే సంస్థలు దివాలా తీస్తాయా పాలసీలు బాగలేకపోతే సంస్థలు దివాలా తీస్తాయా అన్న విషయం ఇవాళ మనం ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ వైఖరి ఉద్యోగుల పట్ల ఎట్లా ఉంది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉద్యోగుల పట్ల ఎట్లా ఉందనే అంశాన్ని దయచేసి మీరు బేరీస్ వేసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాసటగా నిలబడడం కోసం ఒక 10 రోజులు ఉద్యోగ జీతాలు లేట్ అయితే ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రోజు 2 నెలల జీతాలు వదులుకుందామని సిద్ధమైనం ఈ రోజు 15 రోజులు జీతం ఆలస్యమైనా ఓపిక బట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంలో బీజేపీ బలమేంటో అర్థమైందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించింది హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని సరల్ యాప్ ను ప్రారంభించారు ఈ పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనం పూర్తి స్థాయిలో విజయవంతమైతే ఉన్నది పోలింగ్ బూత్ కమిటీల ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నది ఏ విధంగా నిధులను దొంగిలించుకపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయాన్ని దీని ద్వారా స్పష్టం చేసే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడినాడో
దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించక నీరు గారుస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని బలం చేయడం తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న విషయంలో ప్రజలు నిరాశతో ఉన్నారు కాబట్టి ఇచ్చిన హామీలవి నెరవేర్చలేకపోయింది కాబట్టి వాటి గురించి దృష్టి మళ్ళించడానికి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తాం అందుకే తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది పేదల రాజ్యం రావాలని చెప్పి పేద ప్రజలు ఆలోచిస్తున్నారు 22 నోటిఫికేషన్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఈ 22 నోటిఫికేషన్లు కూడా కేవలం 20,000 ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చింది కానీ 200,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేవలం నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప ఒక్క నియామకం కూడా జరగలేని విషయం వాస్తవము నోటిఫికేషన్లని తప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళే కోర్టు పంపి వాళ్ళు వివాదాస్పదం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతున్నటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది ఇవాళ యువత అంతా భారతీయ జనతా పార్టీ వైపు వస్తే కొత్త కుట్రలతో యువజన సంఘాలకు క్రికెట్ కిట్లు ఇవ్వాలి యువజన సంఘాలకు డబ్బులు ఇవ్వాలి యువజన సంఘాలను ఆకర్షితులు చేయాలి మభ్యపెట్టాలి మోసం చేయాలి మేము ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా మాకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి దృష్టి మళ్ళించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 10,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోడీ గారు మాట ఇచ్చిన తర్వాత ఒక్కరోజే 75,000 మందికి దేశంలో కేంద్ర సర్కారీ నౌకరుల యొక్క నియామక పత్రాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిది మళ్ళా మొన్నకు మొన్న 71,000 మంది యువతకు 71,000 మంది యువతకు కేంద్ర సర్కారీ నౌకరులు ఇచ్చిన ఘనత నియామక పత్రాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిది ఇప్పటి వరకు కేవలం నెల పరిధిలో 146,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిది వచ్చే నెలలు కూడా దాదాపు 100,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే బాధ్యతను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి యువత ఆలోచించాలి ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు ఏమిటో తెలుసుకో పర్యాటక శాఖ మంత్రి అంటే నీవు పర్యటనలు చేయటం కాదని పర్యాటక శాఖను ఎలా అభివృద్ది చేయాలో తెలుసుకో అంటూ రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు అస్సాం గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నువ్వు ఇలాగే ఈ బాధ్యతను మర్చిపోయి నోటుకు వచ్చినట్టు పెచ్చపెచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగా జీవిస్తున్నారు మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో ఎలా అభివృద్ది చెందించాలో తెలుసు నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు నేను లెక్క చేయను మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగా జీవిస్తున్నారు మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో ఎలా అభివృద్ది చెందించాలో తెలుసు నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు నేను లెక్క చేయను మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు
రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగదు, అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలనుకో. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు కార్మికుడు పరశురామ్ మృతి చెందాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మృతి చెందినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు ఫ్యాక్టరీ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మృతుని స్వస్థలం తక్కలపల్లి గ్రామం కాగా మృతునికి భార్య కొడుకు కూతురు. మేనేజ్మెంట్ సేఫ్టీ నిర్లక్ష్యం వల్ల క్రేన్ దగ్గర పనిచేసే కార్మికుడు చనిపోవడం జరిగింది. మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం, సేఫ్టీ లేకపోవడం వల్ల కార్మికులు ప్రమాదం జరుగుతుంది, చనిపోతూ ఉన్నారు. అట్లా ఏ రోజు కూడా జరగొద్దు, దానికి సేఫ్టీ పాటించాలని చెప్పని మేనేజ్మెంట్ కొన్నిసార్లు కూడా చెప్పి హెచ్చరించడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కార్మికునికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలా కొడుకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన మేనేజ్మెంట్తో మేము చర్చించి మేము చేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. ఆ సంబంధిత నిర్లక్ష్యాధికారిపై కూడా కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేవాడు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని పరంగా సాయంత్రం లోపు మాకు కార్మికునికి న్యాయం చేయకపోతే, ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే కంపెనీ మొత్తం లోడింగ్ కానీ మా మైన్స్ కానీ పవర్ ప్లాంట్ కానీ ఇలా కార్మికులు మొత్తం స్వచ్ఛందంగా ఈ కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని వాళ్ళ మద్దతు తెలుస్తా ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు న్యాయం చేసే వరకు పోరాటం ఆగేది లేదు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ ముగిసినా ఈ వ్యవహారంపై అభ్యర్థులు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాల వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నా విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు ఇవాళ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హబ్సిగూడలో దున్నపో వినతి పత్రాన్ని అందించారు. సమస్యలు పరిష్కరించామని అనేక పోరాటాలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ దున్నపోతం మీద వానపడలేక వేధిస్తున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మీరు అసలు మీ ముండి వైఖరి వదిలేసి ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కరించామని ఈ రోజు వినతనంగా దున్నపోతకు మెమోరాండం వేయడం జరిగింది. రేపటి నుంచి మేము అనేక కార్యాచరణ తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిన వారికి కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. 9వ తారీఖు చలో హైదరాబాద్ ద్వారా ఖచ్చితంగా ఈ విద్యార్థుల యువకుల సత్తా కేసీఆర్ గారికి చూపెడతామని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తీసుకున్నటువంటి అనాలోచన నిర్ణయాలే పూర్తిగా దీనికి ప్రధాన కారణం. ఖచ్చితంగా ఆయనని తన పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఆ బర్తరఫ్ చేయడమే కాకుండా అభ్యర్థులకు పూర్తిగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయే ఆ పరిస్థితిని తీసుకొచ్చే అధికారి మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. కనీసం మన రాష్ట్రానికి దేశానికి మూల సమానమైన హైకోర్టు ఇచ్చే తీర్పులను కూడా రాజ్యాంగం ఇచ్చే తీర్పులను కూడా అమలు చేయకుండా బేఖాతరు చేసే అధికారం మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫయ్యారో వారందరికీ మెయిన్స్ అవకాశం కల్పించాలి. అదేవిధంగా మల్టిపుల్ క్వశ్చన్కి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కార్యక్రమం. నగరంలోని మలకపేటలో సోహెల్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి వరకు పొగ వ్యాపించడంతో రోగులు వారి సహాయకులు కూడా ఊపిరాడక బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 4 శకటాలతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరగడంతో హోటల్లోని కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగలు రావడంతో ఊపిరాడక హోటల్లో పనిచేసే కార్మికుడు షాబుద్దీన్ మృతి చెందినట్లు ఏసీపీ దేవేందర్ తెలిపారు. లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మాకు తెలిసింది. వెంబడే మా సిబ్బంది మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఫైర్ బ్రిగేడ్ వాళ్ళని పిలిచి ఫైర్ను ఆపేయడం జరిగింది. మొత్తం ఫైర్ పుట్ ఆఫ్ అయిన తర్వాత లోపల వెళ్ళి చూస్తే షాబుద్దీన్ అనే వ్యక్తి, ఈ హోటల్లో పనిచేసే వ్యక్తి చనిపోయినాడు అని గుర్తించడం జరిగింది. ఆ టైంలో ఇతని లెక్క ప్రకారం 15-20 మంది ఉన్నారని చెప్పారు ఆ హోటల్ మేనేజర్ స్టేట్మెంట్ ప్రకారం. అది ఖచ్చితం కాదు. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రోల్ ఏంది, వాళ్ళ రూల్ ఏంది, లేబర్ ఆఫీసర్ రూల్ ఫాలో అవుతుండ్రా లేదా, ఫైర్ రూల్ ఫాలో అవుతుండ్రా లేదా, ప్రాపర్ లైసెన్స్ ఉందా లేదా, అదే మొత్తం కాలింది కాబట్టి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఫైర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సెక్షన్స్ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. బాడీ కో ఉస్మానియా షిఫ్ట్ కర్ దియా గయా హై షాబుద్దీన్ నామీ ఎక్
34 ईयर्स ओल्ड जो छावनी का रहने वाला है उसका अंदर मौत हो गई है उसका इंतकाल व्हाट ही सर व्हाट ही ही वाज सम पैकिंग पर्सन ऑफ द किचन आइटम्स पार्सल पैकिंग आइटम्स के ऊपर था हेल्पर मैन बट ओनली वन बॉडी वी हैव रिकवर्ड दैट टू वी हैव सर्च द एंटायर प्रमाइसेस नथिंग इज देयर नॉट इवन अ सिंगल इंजुरी वी फाउंड अपार्ट फ्रॉम वन पर्सन डेथ because of suffocation or what that we will come to know if the body was found in the kitchen. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ప్రభుత్వం ముండివైఖరి నిరసిస్తూ ఓయూ లైబ్రరీ నుంచి నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేహదారుఢ్య పరీక్షలు 1600 మీటర్ల పరుగు పందెం పూర్తి చేసిన వారికి మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇచ్చినటువంటి కేసీఆర్ కొలువులు కూడా మొత్తం కూడా తప్పులు తడకతోని బోగస్ హామీలతోని ఇవాళ ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పారదర్శకంగా లేకుండా మొత్తానికి కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగులు అప్లై చేసుకున్న పైసలే దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలు టీఎస్పీఎస్కి వచ్చింది. అది సత్యము. ఇవాళ ఏ నోటిఫికేషన్ చూసినా ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో దాదాపు 20 నుంచి 50 మంది నిరుద్యోగులు ఇవాళ గుండె పగిలి చచ్చిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్లో తప్పు తడక ఉంది. హైకోర్టు చెప్పింది 7 మార్కులు కలపమని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇవాళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఆ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ దళారి అయినటువంటి ఆ శ్రీనివాసరావుని తక్షణం సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలి. నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని అన్నిటిని రెట్టిఫై చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 8 సంవత్సరాల నుండి రాతనగా పగలన్న చదువుకున్నటువంటి నిరుద్యోగులకు మీ యొక్క కార్యాచరణ అనేటటువంటి వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలి, కానీ వాళ్లకు కన్నీళ్లు కష్టాలు పెట్టే విధంగా ఉండొద్దని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ఏదైతే పోలీస్ ఉద్యోగాలలో 7 మార్కులను కలపాలని చెప్పేసి హైకోర్టు చెప్పినా కానీ మీరెందుకు ఆపుతున్నారు? ఏదైనా ఉంటే ఇప్పుడే వాళ్ళు ఎవడైనా సరే పోటీలో ఎవరైతే మెరిట్ ఉంటాడో వాళ్ళే వస్తాడు కదా, అలాంటప్పుడు మీరెందుకు దాన్ని ఆపడం అనేది ఇది భావ్యం కాదు. నిరుద్యోగులందరికీ ఎంత లక్షల మంది ఈరోజు దాని మీదనే ఆశ పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఎవరైనా మెరిట్ ఉన్నోడు కూడా వెనుకబడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్లకు న్యాయం చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎల్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అందులో కేవలం జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తే కాదు, సాంప్రదాయకంగా ఉన్నటువంటి రాజనీతి శాస్త్రం, చరిత్ర, తర్వాత అర్థశాస్త్రం, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, తర్వాత 200కు పైగా ఉన్నటువంటి ఆంగ్లంలో కావచ్చు, తెలుగులో కావచ్చు, వీటిని కూడా నోటిఫికేషన్లు కలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎస్ఏపీసీ మరియు నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు పరీక్షకు సపరేట్గా 3 పరీక్షలకు సపరేట్గా 800 3 సార్లు సపరేట్గా వసూలు చేశారు, కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే పెట్టారు, ఈవెంట్స్ మాత్రం ఒకసారి పెట్టారు. మూడు పరీక్షలకు 3 విధాలుగా వసూలు చేసినప్పుడు 3 సార్లు కూడా ఈవెంట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి క్వాలిఫై కాకపోతే ఇంకో దాంట్లో ప్రయత్నం చేసుకుంటాం. ఈరోజు ఏదైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి ఎస్ఏపీసీలో కలిపారు. ఒకవేళ ఇక్కడ క్వాలిఫై కాని వాళ్ళు ఎక్సైజ్ దాంట్లో వేరే విధంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా రకరకాల ఫీజులు వసూలు చేసి ఒకటే విధంగా ఎగ్జామ్ పెట్టారు. ఈరోజు గ్రూప్ 2లో ఏదైతే ఎక్సైజ్ అన్న మాట్లాడే ఎక్సైజ్ ఎస్ఐ కూడా హైట్ పెంచారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే నిరుద్యోగులకు అజేయాలనుకున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కేసీఆర్కి ఒకటి చెప్తున్నాం, ఉస్మానియా విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలు వించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది, కేసీఆర్ తెలుసు. కాబట్టి విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ ఖబర్దార్, నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పిగిలిస్తాం. పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వ్యభచారంగా మార్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఎమ్మెల్యేలు 3 కాంగ్రెస్ నుంచి అమ్ముడుపోయిన వాళ్లేని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాము చేసిన ఫిర్యాదులపై దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తాను పార్టీ మారినప్పుడు పార్టీ అధ్యక్షుడికి రాజీనామా ఇచ్చినట్లు తెలిపారు. అనేకమైనటువంటి అమలుగాలే తెలంగాణ రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చేసినారు. తన దృష్టి అంతా బయటి ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచాలనేటువంటి ప్రయత్నము, కొత్తగా ఫామ్ హౌస్ కేసు తీసుకొచ్చి ప్రజల ముందు అందులో అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి దొంగలుగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి టీఆర్ఎస్ పార్టీలో కలిసినటువంటి వాళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కలవడానికి చర్చలు జరుగుతుంటే అదే పెద్ద ఘనకార్యం చేసినట్టు వాళ్ళు దొరకబట్టినట్టు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం మీద ఇలా
ఒక చర్చ టాపిక్ ఒక ఎపిసోడ్ లాగా సిట్టేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము ఇలా రెండు పార్టీల యొక్క రాజకీయ వ్యభిచారం తెలంగాణ ప్రజాస్వామ్య విలువల్ని నైతికంగా కిందికి దిగజారుస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీగా చేస్తా ఉన్నాం. దొంగను దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా నిన్న కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. పేరు ఉచ్చరించడానికి కూడా వీలైనటువంటి ఊసర వెళ్లిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ప్రదేశ అధ్యక్షుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడుకే ఇచ్చిండు, స్పీకర్ ఫార్మేట్ స్పీకర్ కి ఇవ్వలేదన్నారు. అంటే మీరు దొంగలను ఒప్పుకుంటున్నట్టే కదా. మీరు కనీసం మీరు ఎన్నికైన పార్టీ అధ్యక్షులకైనా రాజీనామా పత్రాలు సమర్పించినారని అడుగుతా ఉన్నాం. ఇవాళ నిలువున పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తులుగా ఇవాళ పార్టీ ఫిరాయింపుల అంశం మళ్ళీ పార్టీలో ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపల దాన్ని బుకాయించడానికి మీరు దొంగ మాటలు మాట్లాడుతా ఉన్నారే. ఇవాళ మీరు దొంగలనే మాటను ఒప్పుకొని మేము సరే దొంగలు పట్టడానికి 6 నెలలకు మోరుతున్నామా ఇంకేం చేస్తున్నామో కావచ్చు, కానీ దొంగలనే మాట మీరు ఒప్పుకుంటున్నటువంటి మాట మీ నోటిలోనే ఉందనే మాట ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మేము మొయినాబాద్ లో కేసు పెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఎందుకు కూలికి పడి మాట్లాడుతున్నారు? మేమేం చెప్పాము? ఈ వెళ్ళిపోయిన వాళ్ళని డిస్క్వాలిఫై చేసి అసెంబ్లీ నుంచి వాళ్ళని బయటికి పంపించమని మేము రిప్రజెంటేషన్ ఇవ్వాల. మీరు ఏ రకంగా అయితే సిట్టేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని ఒక ఆర్డర్ వచ్చిందో అదే రకంగా ఈ ముగ్గురితో పాటు మిగిలిన 9 మంది 12 మంది మీద ఒక ఎంక్వైరీ చేసి సిబిఐ ద్వారా చేపియాలంటున్నాం. దీనికి ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయబట్టే ఉలిక్కి పడి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారనేది తెలంగాణ ప్రజలందరికీ. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలోని పలు తాండాలలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ రామ్రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రచిత, రామయ్యంపేట ఎస్హెచ్ఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తాండాలలో గుడుంబ తయారీ, గంజాయి లాంటి మత్తు పదార్థాలు తరలించకుండా ఉండేందుకు తనిఖీలు చేపట్టినట్లు సిఐ రామ్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అన్ని తాండాలలో ఉదయం నుంచే తనిఖీలు చేపట్టామని, ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని ఆయన తెలిపారు. గుడుంబ తయారీ, గంజాయి లాంటి మత్తు పదార్థాలు నిల్వ ఉంచుకోకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ విశ్వనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. నాటిసారా మొత్తము బంద్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మరల తండాలలో ఏదైనా నాటిసారా తయారు చేయడానికి ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారులు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీము, జిల్లా మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీము మరియు రామాయంపేట స్టేషన్ టీం 3 టీములు కలిసి తండాలలో రైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3-4 తండాల్లో మేము రైడ్ చేసినాం, కానీ ఎక్కడ కూడా ఎటువంటి నాటుసారా లభించలేదు. మేము ప్రజలందరికీ అదే తెలియజేస్తున్నాము, నాటుసారా లేకుండా ఎలాగైతే సంతోషంగా జీవిస్తున్నారో అలాంటి జీవితాన్నే నాటుసారా దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ అలాంటి జీవితాన్నే సంతోషమైన జీవితాన్ని గడపాలని మీ అందరికీ తెలియజేయడానికి వచ్చాము. అట్లే ఇప్పుడు నాటుసారా బంద్ అయిన తర్వాత గంజాయి వైపు కూడా ప్రజలు దృష్టి మరల్చిర్రు. అయితే ఆ గంజాయి వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు మన యువత నాశనం కావడం జరుగుతుంది. కాబట్టి ఆ గాంజాయి కూడా ఏదన్నా ఉంటే ఇక్కడ మా డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇస్తే మేము అటువంటిది దాని మీద దాడులు జరిపి నాశనం చేస్తాము. ఆ సమాచారం ఇచ్చిన వారి పేర్లు కూడా పవిత్రమైన ధనుర్మాస పూజలు అంతటా వైభవపేతంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజల్లో హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 14న జరగనున్న గోదా కళ్యాణం కోసం వడిబియ్యం వడ్లు సమర్పించుకున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట బాలికల ప్రాథమిక పాఠశాలలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనవూరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 313 స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
మెదక్ జిల్లా రామయ్యంపేట బాలికల ప్రాథమిక పాఠశాలలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 313 స్కూళ్లను మోడల్ స్కూల్లాగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరచడం కోసం బోధన ఉపకరణాల తయారీ మరియు వాటిని ఆధారం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మండల లెవెల్లో మరియు జిల్లా లెవెల్లో మేళాలు నిర్వహించడం జరిగిందని డీఈఓ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించడం కోసం ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను చదివించడం జరుగుతుందని, సాయంకాలం వేళలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడం జరుగుతుందని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మనవరు మనబడి అనే ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 313 స్కూల్స్లలో అడ్మిన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 256 స్కూళ్ళలో వర్క్ స్టార్ట్అప్ అయింది. ఈ వారం రోజులలో ఒక 42 మోడల్ స్కూల్స్ తీర్చిదిద్దాలని చెప్పి చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 25 స్కూల్స్లలో పెయింటింగ్ కూడా అయిపోయింది. అదేవిధంగా మిగతా స్కూల్స్ కూడా మళ్ళీ ఒక 10-15 డేస్ ఆ స్పాన్లో మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ మోడల్ స్కూల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలకు కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ మండల్ లెవెల్ ఎఫ్ఎల్ఎన్ మేళాలు జరిగినాం. అదేవిధంగా ఇప్పుడు 10th నాడు డిస్ట్రిక్ట్ లెవెల్ మా ఎఫ్ఎల్ఎన్ మేళా కూడా మన మెదక్ జిల్లాలో చేస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ స్టేజ్ ప్రైమరీ పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 5 మండలాలకు చెందిన క్రీడాకారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 5 మండలాలకు చెందిన క్రీడాకారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు క్రికెట్, వాలీబాల్, షటిల్ టోర్నమెంట్లను ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలలో చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, రామయ్యంపేట, నిజాంపేట మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీలను నేడు సీఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సెల్ఫోన్లకు, ఇంటర్నెట్ కు బానిసలుగా మారి సైబర్ నేరగాల వలలో పడుతున్నారని అన్నారు. సెల్ఫోన్ పై దృష్టి సారించకుండా ఆటల పట్ల శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగా ఉంటారని, యువతను క్రీడల వైపు మళ్లించడం కోసమే టోర్నమెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్ఏ ప్రకాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఏ సుభాష్ గౌడ్, జంపేట ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి రామాయణపేట 5 మండల సర్కిల్ పరిధిలో ఉన్న మండలాల యువకులందరూ కూడా క్రీడలు కండక్ట్ చేసేసి మరి క్రీడా యువకులందరినీ ఉత్సాహపరచడానికి పోలీస్ శాఖ చేసిన కృషి అభినందనీయము. మరి రామాయణపేట అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత మేమైతే ఎక్కడ లేనింత ఫ్రెండ్లీ పోలీసింగ్ రామాయణపేట సర్కిల్ పరిధిలో చూస్తాము. దయచేసి వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, షెడ్యూల్ టోర్నమెంట్ కానీ ఇవే కాకుండా యాక్చువల్గా కబడ్డీ అనేది నిర్వహిస్తామని అనుకున్నాము. దానికి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసి కబడ్డీ కూడా నిర్వహిస్తాం. ఇలా మనము ఈ 2 రోజులలో కూడా మీరు ఎలాంటి గాయాలకు లోను కాకుండా, ఇబ్బందులు పడకుండా ఉండండి. వాటర్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసినాము. వీలైతే భోజనాల గురించి కూడా ఏమైనా ఆలోచన చేసి ఒకవేళ మధ్యాహ్నం టైంలో ఒకవేళ ఏమైనా వీలైతే అది కూడా మనం చేపిద్దాం. ఇది ఇదాక వచ్చినాం కదా అని చెప్పేసి ఓడిపోయినా మనం గెలిచామనే ఉత్సాహంతో, బాధతోటో, మందు తాగడాలు అవి ఇవన్నీ చేసి పిచ్చి పిచ్చి పనులు చేయదు దయచేసి. ఓకే, బోధన ఉపకరణాల వల్ల అనుభవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ విద్యార్థులు విద్యను సులువుగా నేర్చుకుంటారని కొల్చేర మండల విద్యాధికారి నీలకంఠం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ కరెంట్ ఉమా రాజగౌడ్లు అన్నారు. కొల్చేరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను వారు ఏర్పాటు చేశారు. కొల్చేరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీచింగ్ లెర్నింగ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంఈఓ నీలకంఠం, స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని 32 ప్రాథమిక, 5 ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మొత్తం 510 ఎగ్జిబిట్లను టీఎల్ఎం మేళాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నీలకంఠం మాట్లాడుతూ, 1, 2, 3, 4, 5 తరగతుల తెలుగు, సైన్స్, ఇంగ్లీష్ పాఠ్యాంశాలకు సంబంధించి ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు బోధనోపకరణాల వల్ల పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయన్నారు. అనంతరం జడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన పటిష్టతకు టీఎల్ఎం మేళా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మనకి మండల కేంద్రంలో టీచింగ్ లెర్నింగ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశాము.
ముఖ్యంగా ఏంటంటే ఇది గత నెలలో చేయాల్సిన అవసరం ఉండే అనివార్య కారణాలను పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు మన మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నటువంటి 2, 3, 4, 5 తరగతుల యొక్క పాఠశాలలో విద్యార్థులు బోధించినటువంటి బోధనోపకరణాల యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా చేస్తున్నారో పాఠశాలలో బోధించాలన్నిటి కూడా ఈరోజు మండల స్థాయిలో నిర్వహించేసేసి సుమారుగా మన మండల స్థాయిలో అన్ని పాఠశాలలు కలిపి 32 ప్రాథమిక పాఠశాలలు 4, 5 ప్రాథమిక పాఠశాలల నుంచి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ వివిఎస్లో కూడా సుమారుగా 510 ఎగ్జిబిట్ రావడం జరిగింది. ఇది చాలా హర్షణీయదేమో. ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులు తెలియడం ఏంటంటే బోధనోపకరణాలు తయారు చేయడం ముఖ్యంగా బోధనోపకరణాలు తయారు చేసిన అంశాలను చూడటం విద్యార్థులకు పాఠశాలలో ఖచ్చితంగా ఈ అంశాలు బోధించేదేమి ఉండాలి. ఈరోజు మన కొలచారం మండల వ్యాప్తంగా అందరి అన్ని స్కూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ టీఎల్ఎంఏలను సమర్పిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా అందరు ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలకు ఎలా బోధిస్తే వాళ్ళకు అవగాహన అవుతుంది, వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము ఎలా తయారు చేశాము, పిల్లలకు ఎలా బోధిస్తున్నాం అనే విషయాన్ని అందరి ముందు ఉంచడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరికీ చూపించి వాళ్ళు ఎంతో కష్టపడి అవన్నీ తయారు చేసి పిల్లలకు చూపించి మనకు కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మేళాలు జరుపుకొని పిల్లలకు అవగాహన ఇలాగే కల్పించాలని మనందరి తరపు నుంచి కోరుకుందాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్న మంత్రి. హైదరాబాద్ లో మేరా క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. రామయ్యంపేట బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ. మనవూరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న రమేష్ కుమార్. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్. కొల్చారం మండలంలో మండల స్థాయి టీఎల్ఎం మేళా. బోధనోపకరణాల వల్ల విద్యార్థులు సులువుగా విద్య నేర్చుకుంటారన్న ఎంఈఓ నీలకంఠం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.